అండి మంచి సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా ఏంటంటే శారద అనే సినిమా వచ్చింది కదా మన తెలుగులో, శోభన్ బాబు శారద మంచి చాలా గొప్ప క్రాంతి కుమార్ సినిమా అనుకుంటాను. ఆ మధ్య అప్పుడు ఆ రోజుల్లో క్రాంతి కుమార్ మంచి మంచి సినిమాలు తీసేవాడు. అయితే ముందు శారద వచ్చింది, తర్వాత హిందీలో దుల్హన్ వచ్చిందండి. దుల్హన్లో కూడా హేమమాలిని శారద, దుల్హన్లో హేమమాలిని శారద పాత్ర పోషించిందనమాట. అయితే మేము హైదరాబాద్, మా పల్లెటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిన కొత్తల్లో ఈ సినిమా చూడటం జరిగిందండి. దుల్హన్ 60స్లో అయి ఉండొచ్చు, గుర్తులేదు, 60స్లోనే అయి ఉండొచ్చు. ఖైరతాబాద్లో ఉండేవాళ్ళం మేము. షామ్ టాకీస్లో వచ్చింది ఈ సినిమా. అయితే ఫస్ట్ షోకి వెళ్ళాం, ఇంట్లో అందరం వెళ్ళాం. వెళ్తే ఆ రోజున జయకృష్ణ వచ్చాడు, మా వెనకాల కూర్చున్నాడు, ఎన్టీ రామారావు కొడుకు. ఈ దుల్హన్ ఎప్పుడు సినిమా గురించి నేను గుర్తు చేసుకున్నా జయకృష్ణ వెంటనే గుర్తొస్తాడు. ఎందుకంటే జయకృష్ణ అంటే సినిమా వాళ్ళని చూడటం కానివ్వండి, అప్పుడు సినిమా వాళ్ళతో ఏం పరిచయాలు లేవు, ఇప్పుడంటే సినిమా బ్యాక్గ్రౌండ్ అయిపోయింది కానీ ఉన్నది, అంతకుముందు అసలు సినిమా వాళ్ళతో పరిచయాలు అట్లా ఏం లేవు. అసలు అట్లాంటి వాళ్ళని చూడటమే చాలా గొప్పగా అనిపించేది అనమాట. జయకృష్ణని ఆ లైట్ వెలుగుల్లో విశ్రాంతి అని కాడేస్తారు కదా, ఆ టైంలో అతన్ని చూశాను నేను, చిన్నపిల్లని నేను. అయితే అతను వెలిగిపోతున్నాడు అనమాట. అసలు ఎంత వెలిగిపోతున్నా అంటే అమ్మో ఇట్లా కూడా ఉంటారా, అసలు ఇట్లా ఉంటారు ఈ అబ్బాయి, ఇతను ఏంటి ఇట్లా ఉన్నాడేంటి అని అనిపించింది. అంత చాలా అందంగా అనిపించాడు. అంటే క్రష్ పిష్ ఏమో తెలియదు ఆ రోజుల్లో, అంత తెలియదు కానీ. సో అట్లా పక్కన జయకృష్ణని అట్లా పక్కన పెడితే దానిలో మంచి మంచి పాటలు ఉన్నాయండి. चिट्ठी मेरे नाम के सब देखना, हाल मेरे दिल का लोगों सब देखना, आएगी जरूर चिट्ठी मेरे नाम पे సబ్ దేఖనా. ఈ పాట ఉంటుందండి, ఏడుస్తూ పాడుతుందన్నమాట. ఇది ఎట్లా మన తెలుగులో ఎలాంటి పాట అంటే, రే పల్లె వేచను వేణువు వేచను నిలు వెళ్ళ వేచను రా, నీరాక కోసం నిలు వెళ్ళ కనులై ఈ రాధ వేచేనురా. ఈ పాట అనమాట సేమ్ ఇదే సందర్భంలో పాడే పాట ఆయేకి జరూరు చిట్టి. ఇద్దరికిద్దరు నాకు శారద యాక్టింగ్ ఇష్టమే నాకు, కానీ శారద కంటే హేమమాలిని అందం, ఆవిడలో ఉన్న అది ఒక రకమైన ఆకర్షణ, అది నాకు చాలా ఇష్టం నాకు. అందుకని నాకు నా మనసుకు చాలా ఆకట్టుకుందనమాట దుల్హన్ అనే సినిమా. ఆ సినిమాకి లో యాక్ట్ చేసిన హేమమాలిని, నాకు హేమమాలిని సడన్గా మీకు ఎవరు ఇష్టం అంటే హేమమాలిని అనే చెబుతాను ఫస్ట్. జనరల్గా నాకెవరు ఇష్టం, నేను ఎవరిని ఇష్టపడను, నాకెవరు సినిమాల్లో ఫేవరెట్ హీరోలు హీరోయిన్లు ఎవరు లేరు, కానీ మీకు ఎవరు ఇష్టం అంటే హేమమాలిననే చెబుతాను. తెలుగులో ఎవరున్నారు పెద్ద, నాకు ఒక వ్యక్తిత్వంగాను వ్యక్తిగా అయితే యాక్ట్రెస్ లక్ష్మి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ నాకు ఆల్మోస్ట్ నాకు ఒక ఎల్డర్ సిస్టర్ లాంటి ఆవిడనమాట. ఆవిడకి నాకు 40-45 ఇయర్స్ ర్యాపో ఉంది, మంచి ఫ్రెండ్స్ కాబట్టి. అంతే, ఎవరు ఇష్టం అంటే లక్ష్మి గారు అని చెప్పలేను మళ్ళీ, ఎందుకంటే ఆవిడ నేను ఫ్రెండ్గానే చూసుకుంటాను. జూలీలో యాక్ట్ చేసిన ఆవిడ. అయితే హేమమాలిని మాత్రం తప్పకుండా చెప్తూ ఉంటాను అనమాట. సో హేమమాలిని ఈ సినిమాలో చాలా చాలా గొప్పగా చేస్తుంది, చాలా చాలా. ఒకసారి వీలుంటే మీరు కూడా ఈ సినిమా చూడండి. ఈ తెలుగు వాళ్ళు తీసిన నేటివిటీతోనే ఉన్నది, అది కూడా హిందీ కూడాను, మీకు కూడా నచ్చుతుంది. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.